ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాలు, అందులో మనకై మనం సృష్టించుకున్నవి కొన్ని వేల మతాలైతే, మనకు తెలియకుండానే ఏర్పడినవి 3 మతాలు: ధనవంతులు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు. ఇతని పేరు అజయ్. ఇతనికి పుట్టినప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా పెరిగాడు. మనుషులంటే గౌరవం లేదు, డబ్బు అంటే విలువ లేదు, ఎప్పుడు చూసినా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాడు. ఇతని పేరు వెంకటేష్. తనకి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాడు. ఎదుటివారంటే గౌరవం. ఎప్పుడు తన గురించే కాకుండా పక్కవారి గురించి కూడా ఆలోచిస్తుంటాడు. తనకి చేతనైనంత సాయం చేస్తుంటాడు. ఇతని పేరు గంగయ్య. సాయం చేయాలన్నా చేయలేని పరిస్థితి. మనమంతా రోజుకి 3 పూట్లా తింటాం, కానీ తను మాత్రం 1 పూటే తిని మిగతా 2 పూటలు పస్తులుండేవాడు. ఒక్కోసారి అది కూడా లేక నీళ్లతో సరిపెట్టుకునేవాడు.
పాపం అక్కడ ఎవరో పడిపోయారు సార్, హాస్టల్ తీసుకెళ్ళాలి, లిఫ్ట్ ఇవ్వండి సార్. పోయా సార్? సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఎందుకు ఆపావయ్యా? సార్ సార్ అక్కడ ఎవరో పడిపోయారు, హెల్ప్ చేద్దామని. నేను చెప్పాను ఆపమని. పా ధనవంతులు అనుకున్న దానికంటే మంచి స్థితిలో ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ స్థితిలో ఉన్నారు, పేదవాళ్ళు అనుకోని స్థితిలో ఉన్నారు. ధనవంతుల దగ్గర డబ్బు గెలుస్తుంది, మనిషి గెలవట్లేదు. అలాగే పేదవాళ్ళ దగ్గర కూడా డబ్బే గెలుస్తుంది, మనిషి గెలవట్లేదు. ధనవంతులని కిందికి దిగమని చెప్పట్లేదు. మీకు ఉన్న దాంట్లో ఏదో కాస్త లేని వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళు కూడా అంతలా కాకపోయినా కొంచెమైనా సంతోషంగా జీవిస్తారు. మా ఈ చిరు ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ